జనసేనానికి పవన్ కళ్యాణ్కు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కాపులు కాపు పెద్దల సంఘీభావం కోరుతూ పవన్ ప్రకటన విడుదల చేయటం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, ఎన్టీ రామారావు, పివి నరసింహరావు, రోషయ్య తప్ప మిగిలిన వారంతా దోచుకుని దాచుకున్న ముఖ్యమంత్రులని విమర్శించారు. జనసేనాని పవన్ కళ్యాణ్లో ఉన్న వామపక్ష భావాలు లక్షి తమ నాయకత్వంలో నీతివంతమైన పాలన అందుతుందని నమ్ముతున్నారన్నారు. కాపులు, బడుగు, బలహీన వర్గాలంతా యాచించే స్థితి నుంచి శాసించే స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. కావాలని బురజల్లే ప్రయత్నాలు చేస్తున్న వారిని పట్టించుకోకర్లేదని సూచించారు. కాపులు, బడుగు, బలహీన వర్గానికి రాజ్యాధికారం రావాలంటే 10 ఎమ్మెల్యే సీట్లు సరిపోవన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్లాలని, కనీసం 60 ఎమ్మెల్యే స్థానాల్లో జనసేన పోటీ చేయాలని తెలిపారు. వాటిలో కాపులు, వెనుకబడ్డ కులాలకు ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించాలని హరిరామ జోగయ్య కోరారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాంబాబు. ఇంకా జోగయ్య గారు ఇంకా లేఖలు ఇంకా ఏ అంశాలు పేర్కొన్నారు? హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి లేఖలు పరంపర కొనసాగిస్తూనే ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బహుద్భావంతో కాపులు, కాపు పెద్దల సంఘీభావాన్ని కోరుతూ మీరు ఇచ్చిన ప్రకటనలోని అంశాలన్నీ కూడా అభినందనంటూ కూడా ముందుగా పేర్కొన్నారు. అనంతరం 180% మంది కాపు కులస్తులు ఇప్పటికీ కూడా జనసేన వెంటే ఉన్నారు, మీ వెంటే ఉన్నారు అని పేర్కొంటూనే మీలో ఉన్న హీరోయిజంతోనూ, మీ యొక్క మంచితనంతో, మీ యొక్క కమ్యూనిజం భావాలతో, మీ యొక్క నీతివంతమైన వ్యక్తిత్వంతో అందరూ కూడా నేనంటే నడుస్తున్నారు. ఒక కాపులే కాదు, కాపులతో పాటు వెనుకబడిన తరగతులకు చెందిన వారు కూడా మీ వెంటే ఉన్నారు. దాదాపుగా గతంలో కంటే ఈసారి 80%కి పైగా, దాదాపుగా 90% మంది కాపులు జనసేన వెంటే నడవడానికి ముందుకు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే టైంలో ఒక నీతివంతమైన పాలన కోసం, నీతివంతమైన నాయకుడి కోసం కూడా రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా మీరు ముందుండి నడిపించాల్సిన పరిస్థితి అయితే అది ఉంది. అది కాపులతో పాటు బడుగు, బలహీన వర్గాలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కూడా ఇంకా యాచించే పరిస్థితి రాకూడదు. వారంతా కూడా మీ నాయకత్వంలో శాసించే పరిస్థితి రావాలి అంటూ కూడా పేర్కొనడం జరిగింది. అదే రకంగా వైసీపీ కూడా ప్రలోభాలకు పెట్టి వాళ్ళ లొంగ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా చాలా మంది మీ మీద విమర్శలు చేస్తున్నారు. ఏదన్నా ఒక సద్విమర్శ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోండి తప్ప మీకు చంద్రబాబు నాయుడికి మధ్య ఎలిగేషన్ రావడానికి, అదే రకంగా మీ మీద వ్యక్తిగత విమర్శలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాటిని వేటిని కూడా మీరు పరిగణలో తీసుకునే అవకాశం అయితే అవసరం లేదు అని కూడా పేర్కొంటున్నారు. మరో పక్క అసలు ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు దామోదరం సంజీవ గారు, ఎన్టీ రామారావు, అదే రకంగా పివి నరసింహారావు, రోసయ్య గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకుని దాచుకున్న వాళ్లే. అందువల్ల మీరు నీతివంతమైన నాయకత్వంగా మీరు వస్తే బాగుంటుంది, ప్రజలు కూడా అదే విశ్వసిస్తున్నారు, అదే నమ్ముతున్నారు అని కూడా పేర్కొన్నారు. అలాగే కేవలం 10 ఎమ్మెల్యే సీట్లలో గెలిస్తే చాలు అనే అంశాలు ఎక్కడా కూడా బయటకు తీసుకురాకుండా వైఎస్ఆర్ పార్టీని ఖచ్చితంగా ఓడించడమే లక్ష్యంగా అటు బీజేపీ, తెలుగుదేశాన్ని కూడా కలుపుకుని ముందుకు వెళ్తూ, అదే రకంగా సుమారు జనసేనకు 60 సీట్లు తగ్గకుండా దక్కించుకుంటేనే ఈ భావన ప్రజల్లో కలుగుతుంది, మంచి పరిపాలన అందించే నాయకుడు ఉన్నాడు అని కలుగుతుంది, ఎక్కువ మెజార్టీ సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి. అదే రకంగా జనసేనకు సుమారు 60 సీట్లు పోటీ చేయాలి. అదే రకంగా 60 సీట్లు కూడా ఎక్కువ సంఖ్యలో కాపులు, అదే రకంగా బీసీలకు తూర్పుగా పోలిస్తే బీసీలకు కూడా ఎక్కువ ఇచ్చినప్పుడే, ఎక్కువ సీట్లు అది సాధించినప్పుడే అది బలహీన వర్గాలకు రాజ్యాధికారం దశగా పయనం సాగుతుంది. అందువల్ల గౌరవప్రదమైన సీట్లు తీసుకోవాలి. అదే రకంగా మంచి గౌరవప్రదమైన హోదాతో కూడా మీకు పదవి ఇవ్వాలి. అప్పుడే బడుగు, బలహీన వర్గాలకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. ఎప్పుడు కూడా కాపులు, బడుగులు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇంకా యాచించే స్థితి నుంచి
శాసించే స్థితికి వచ్చేటట్లుగా కూడా మీ నిర్ణయాలు ఉండాలి. అది మీ అందువల్ల ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నానంటూ కూడా మరో లేఖ రాయటం జరిగింది. నిన్న ఒక లేఖ రాశారు, అదే రకంగా మరోసారి రాత్రి కూడా ఒక లేఖ రాయటం జరిగింది. థ్యాంక్ యూ రాంబాబు.